మాట్లాడుకుందాం. దానికంటే ముందు జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర, జార్ఖండ్ అండ్ మహారాష్ట్రల కాంగ్రెస్ గోల్మాల్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకే సపోర్ట్గా చూపిస్తూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీస్ కావచ్చు, బీజేపీకే మద్దతుగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది నేను ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా. సో ఇక కాంగ్రెస్ జెండాపై కపిరాజు, దానికి కారణం కర్ణాటకలో తెలంగాణలో అబద్ధపు జూటా మాటలు చెప్పడం, 6 గ్యారంటీలు ఫెయిల్ అవ్వడం, ఇది విస్తృత స్థాయిలో ప్రచారం అవ్వడం, అండ్ సరిగ్గా మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ టైంకి తెలివిగా, ఇక్కడ నేను ఏమంటా అంటే బీఆర్ఎస్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి మాస్టర్ మైండ్ తోటి గేమ్ ఆడిండు. ఎవరు? కేటీఆర్. చాలా మాస్టర్ మైండ్. ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు? హిందీలో ఇంగ్లీష్లో స్పీచ్ ఎందుకు ఇచ్చిండు? లగజర్ల గురించి కావచ్చు, 6 గ్యారంటీస్ గురించి కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి రేపు ఎల్లుండి మహారాష్ట్రలో ఎలక్షన్స్ అనగా, జార్ఖండ్లో ఎలక్షన్స్ అనగా, వీళ్ళక్కడ ఢిల్లీలో పోయి ఏం చేసినారు? సో ఈ ప్రెస్ మీట్ ఢిల్లీలో పోయి చర్చ జరపడము, ఆ ప్రెస్ మీట్ సో ముందర అందరికీ కూడా చురుకులు అంటించింది. జనరల్గానే వేరే రాష్ట్రాలు పక్కన పెడితే, జార్ఖండ్ ఇది పక్కన పెడితే కనుక మహారాష్ట్రలో ఖద్దర్ హిందూస్ అంటే ఎట్లా అంటే జర ఎన్డీఏకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ అంశంతో ఉంటారు అక్కడ ప్రజలంతా కూడా, ఛత్రపతి శివాజీని దేవుడితో కొలుస్తూ ఉంటారు. మరి ఇటువంటి తరుణంలో సార్ కాంగ్రెస్ ఏమైనా అవకాశం వస్తుందేమో అంటే, అరే తెలంగాణలోనే కాంగ్రెస్ గ్యారంటీలు ఫెయిల్ అయినాయి, కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారంటీలు ఫెయిల్ అయినాయి, పక్కన ఉన్నటువంటి మీకు కర్ణాటక ముఖ్యమంత్రి కూడా కేసులో కూడా ఉన్నాడు, అండ్ తర్వాత ఇక్కడేమో అన్నదమ్ముల పెత్తనం నడుస్తూ ఉంది, రేవంత్ బ్రదర్స్ పెత్తనం నడుస్తూ ఉంది, అదేదో ఆర్ఎస్ బ్రదర్స్ చందన బ్రదర్స్ లాగా. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే ఇప్పుడు కొత్తగా రేవంత్ బ్రదర్స్ అంటారు, అంటే రేవంత్ ప్లస్ రేవంత్ బ్రదర్స్, అంటే వీళ్ళే ప్రభుత్వాన్ని ముందరికి నడిపిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఇక ఏం లేనాడు, ఇక్కడ ఏం చేయలేనాడు, ఆడిపోయి స్పీచ్లు ఇచ్చిండు. ఓరు మా ముఖ్యమంత్రి గారు, మరి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర పోయి అక్కడ స్పీచ్ ఇవ్వడం జరిగింది, అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ ఏదో కాంగ్రెస్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇది నేనేదో చెప్పట్లే, మళ్ళా నేనేదో సృష్టించి నేనేదో తయారు చేయట్లే, మహారాష్ట్ర ప్లస్ జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ మాట్లాడుతున్నాయి. సో నేను ఏమంటున్నా అంటే, ఇంత ఏమంటారు దాన్ని చింతబరువు తీసుకొని ఆ సునీల్ కనుగోలుని పళ్ళ పళ్ళ వీకండి పోయి కాంగ్రెస్ వాళ్ళంతా. ఎందుకు? అరే ఏం చెప్పినావు రా జూటా మాటలు, సునీల్ కనుగోలు, 6 గ్యారంటీలు అన్నావు, అసలు ఏంద్రా భయ్ 6 గ్యారంటీలు అన్నావు, జనాలందరు చొప్పులు తీసుకొని కొట్టట్టున్నారు, మహారాష్ట్రాల పక్క రాష్ట్రాల ఎక్కడ కూడా కాంగ్రెస్ గోల్మాల్ అవుతా ఉంది, కాంగ్రెస్కి రాష్ట్రం ఇంపార్టెంటా దేశం ఇంపార్టెంటా అంటే కేంద్రంలో గెలవడం ఇంపార్టెంట్ అంటే కేంద్రమే ఇంపార్టెంట్, మీకు రాష్ట్రాలన్నీ కూడా ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి కేంద్రంలో ఎట్లొస్తుంది కాంగ్రెస్? రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రిప్ లేకపోతే ఇక కేంద్రంలో ఎట్లొస్తుంది, ఎట్లా గెలిచే అవకాశాలు ఉంటాయి? మొన్న హర్యానా పోయిందా, మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ అయినా, మళ్ళీ జెండాపై కపిరాజైనా ఇక్కడ, పోనీ తెలంగాణ తెలంగాణలన్నా ఏమైనా వెలగబెడుతున్నారా, పబ్లిక్ ఏమైనా సంతృప్తిగా ఉన్నారా అంటే ఏముంది, ఎవ్వరు సంతృప్తిగా లేరు. ఇక మేము మాత్రం ఏం చేస్తాం, బీజేపీ సైలెంట్. బీజేపీ గ్రాఫ్ కూడా నాకు తెలిసి వీళ్ళ ఈ అధ్యక్షులు వీళ్ళందరూ దొంగల వల్ల ఆలయాల కుక్కలు పడినట్టు, ఇష్యూలు ఏమున్నాయో దాని గురించి మాట్లాడకుండా ఎప్పుడో జరిగిపోయింది తీసుకొచ్చి నిద్ర అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు. సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చినటువంటి బీజేపీ గ్రాఫ్ అమాంతం థర్డ్ ప్లేస్లోకి పడిపోయింది. ఇప్పుడు మిగిలిన పార్టీ ఏది? బీఆర్ఎస్. ఇప్పుడు మేము మీ ప్రభుత్వానికి క్వశ్చన్ చేసినా ఎవరికి ప్లస్ అవుతుంది? అయితే బీజేపీకి, లేకపోతే బీఆర్ఎస్కి. ప్రజా సమస్యలు మీరు పట్టించుకోకుండా పదే పదే మేము మాట్లాడాలంటే చచ్చినట్టుగా మేము వాళ్ళకే సపోర్ట్ చేయాలి, ఇక వేరే ఆప్షన్ ఏముంది? లేకపోతే మేము ప్రజా సమస్యల్ని 6 గ్యారంటీలు ఎత్తి చూపించినా వాళ్ళకే ప్లస్ అవుతుంది, బరాబర్ అవుతుంది. ఇక్కడ చాలా 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 అంటే నేను చాలా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా, కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, లేకపోతే అసలు ఏం జరుగుతోంది,
నాకున్న సోర్సెస్ కావచ్చు ఢిల్లీలో. సో అక్కడ ఢిల్లీకి ఎందుకు పోయినారు, వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది, తెలంగాణలో ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా, ఫెయిల్ అయిపోయిందా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కేసులు అయినాయి, ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళకి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే మాకు కూడా ఉద్యోగాలు ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు తెలియదు, కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అయితే ఫెయిల్ అయినాయి. మాకుండే ఇన్ఫర్మేషన్ కూడా ఇంటెలిజెన్స్కి ఉండలేదు, మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఇంటెలిజెన్స్కి ఉండలేదు అంటే ఇక ఖచ్చితంగా ఫెయిలే కదా. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రాళ్ళు పట్టుకొని వచ్చి కొడుతున్నారు అంటే మరి ఇంటెలిజెన్స్ అక్కడ ఫెయిల్ అయింది. బరాబర్ ఇప్పుడు కూడా తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కేటీఆర్ అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది, 30 మంది ఎమ్మెల్యేలు ఏంది, ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో, 74 మంది ఎమ్మెల్యేలో 30 మంది టచ్లోకి పోయినారు, ఎందుకు పోవాల్సినటువంటి అవసరం, అంత కర్మ వీళ్ళు గెలిచిన తర్వాత ఎందుకు వచ్చింది, ఎవడి వల్ల వచ్చింది, నీకు రాష్ట్రంలో జనాలు ఏం పట్టారు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ మాట్లాడతా. దానికంటే ముందు మహారాష్ట్ర జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాము. సో అక్కడ కూడా బీజేపీ ప్లస్ ఎన్డీఏ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ హూస్ట్ కాకపోక తప్పదు. నేను ముందే చెప్పిన రేవంత్ రెడ్డిని మార్చకపోతే ఈ రిఫ్లెక్షన్ ఉంటుంది అని చెప్పి, రేపటి రోజున ఇంకెక్కడ ఎలక్షన్ అయినా రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా ఐరన్ లెగ్ ఆ పాదం, ఐరన్ పాదం అది, అట్లా పెట్టిండ్రో లేదో హర్యానాలో ఆంఫట్ అయింది, హర్యానా నుంచి తెలంగాణకు వచ్చి మళ్ళీ తెలంగాణ నుంచి అక్కడ మహారాష్ట్రకి పోయిండో లేదో మళ్ళీ అక్కడ ఆంఫట్ అయింది, అక్కడ పోయి స్పీచ్ మైక్ పట్టుకొని స్పీచ్ ఇవ్వగానే అక్కడ ఆంఫట్ స్వాహ. ఎందుకు 6 గ్యారంటీలను ఎగ్జిక్యూట్ చేయలేనటువంటి దద్దమ్మల పొజిషన్ లో వాళ్ళు కూర్చున్నారు. అసలు ఈ 6 గ్యారంటీలు, గ్యారంటీల కాన్సెప్ట్ ఎవడిచ్చిండు, సునీల్ కనుగోలు ఇచ్చిండు. ఆ సునీల్ కనుగోలు కట్టుకొని 2-3 వీక్తే సెట్ అవుతాడు, ఇంకా జీవితంలో ఎవరికి కూడా ఈ గ్యారంటీలు వారంటీలు ఏమి ఇయ్యడు ఎవరికి. దేశంలోనే ఏ రాజకీయ పార్టీ సునీల్ కనుగోలుకి స్ట్రాటజీలు అప్పజెప్పకుండా చేస్తా నేను. ప్రతి రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కలవరు, మన దరిద్రమేందో. గతంలో కేసీఆర్ కలవడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కలవడు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కలవరు మన దరిద్రానికి, కానీ పక్క రాష్ట్రంలో కలుస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో కలవరు, ఈ రాష్ట్రాన్ని ప్రజలను కలవరు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఏమైనా చెప్పాలనుకున్న వాళ్ళ అభిప్రాయ సూచనలు ఇద్దామనుకున్న కలవరు. పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రులు అద్భుతంగా కలుస్తారు. అరే పలానా పర్సన్ వచ్చినా చెప్పమ్మా, తిరిగి తిరిగి అన్ని పార్టీస్కి తిరిగి 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 మరి ఆ సునీల్ కన్నుగోడు గారి బిజినెస్ ఎండగట్టకపోతే నా పేరు శ్రావ్యనే కాదు, రాసిపెట్టుకోండి. ఈయన తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలనే ఒక పనికి మాలినటువంటి చెత్త ఐడియా వల్ల తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. 6 గ్యారంటీల ఒక్క గ్యారంటీ కూడా, అట్లీస్ట్ 2 గ్యారంటీలన్న ఫుల్ఫిల్ చేసినారా ఈ ఏడాదిలో? మళ్ళీ మీ ముఖాలకు విజయోత్సవ సభలట. ఏమిటికి విజయోత్సవ సభలు, ప్రజల్ని ఎక్కరిస్తున్నట్టుంది అది విజయోత్సవ సభలు. మళ్ళా పోయి వేములవాడల లగచర్ల గురించి మాట్లాడతాడు, భూముల విలువ నాకు తెలుసు, భూములు లేకపోతే రైతులకు ఆత్మగౌరవం ఉండదట, కంట్రోల్ శ్రావ్య కంట్రోల్, ఆత్మగౌరవం ఉండదు అంటారు. సరే ఇవన్నీ కూడా మాట్లాడదాం మనం ముందుగా దీంట్లో.